మిస్సెస్ మహేశ్వరి చౌదరి 33 సంవత్సరాలు. అక్టోబర్ 30, 2018లో అప్పుడు పెయిన్ అబ్డమిన్తోనే అడ్మిట్ కావడం జరిగింది. అప్పుడు డయాగ్నోసిస్ డయాఫ్రమెటిక్ హెర్నియా ఇన్ అబ్స్ట్రక్షన్. సో ఎమర్జెన్సీ సర్జరీ చేశారు 2 నవంబర్లో. తర్వాత పోస్ట్ ఆపరేట్గా రికవరీ అయ్యి 12 నవంబర్ నాడు డిశ్చార్జ్ చేయడం జరిగింది. 12 నవంబర్ నుంచి ఈరోజు ఉదయం వరకు పేషెంటు ఫాలోఅప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది. ఈరోజు ఉదయము మళ్ళీ కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయినాక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆర్టరీ ఫోర్సెప్స్ ఎక్స్రేలో గమనించారు. వెంబడే ఈ విషయం తెలిసి సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఇప్పుడు దానికి శస్త్రచికిత్స చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ కూడా ఇప్పుడైతే స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు? ఇప్పుడు ఇంటర్నల్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంటర్నల్ కమిటీ, డీన్, మెడికల్ సూపరింటెండెంట్, ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఫ్రమ్ ఉస్మానియా ఒక కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకొని వాటి మీద తగిన చర్యలు తీసుకోవడానికి సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్, మిగతా అందులో ముగ్గురు పేర్లు ప్రొఫెసర్ బీరప్ప, వేణు, వర్మ వాళ్ళు సర్జరీ చేశారు. అప్పుడు సినిమాలో చూసినట్టే ఉంది, ఒక ఆపరేషన్ చేసి సిజర్స్ మర్చిపోవడం అనేది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? నిమ్స్ ని నమ్మి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తారు, ఏంటి అసలు పరిస్థితి? గత 30 సంవత్సరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు వినలేదు. అదే అన్ఫార్చునేట్ ఇప్పుడు జరిగింది. అయితే ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్నారు వాళ్ళు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా స్ట్రెస్తోనే అని అనుకోవటం లేదు, ఎందుకంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది ఆ వాస్తవం. అది ప్రొసీజర్, అది వాట్ వెంట్ రాంగ్ విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద రిపోర్ట్. దాదాపు ఆపరేషన్ జరిగి 2 మంత్స్ అయిపోతుంది, 3 మంత్స్ ఈ మంత్స్ నుంచి పేషెంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఎప్పుడు రాలేదా? ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు, వస్తున్నాయి సార్. ప్రజెంట్ ఇప్పుడు ఇతర ఆర్గాన్స్ ఏమన్నా తగిలి ఏమన్నా ఇప్పుడు ఓపెన్ చేసి సర్జరీ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి కదా, దాని ప్లేస్మెంటు దానికి సంబంధించిన మీరన్న విషయాలన్నీ క్లుప్తంగా మనకు తెలుసు. అది ఎక్స్రేలో మనకు తెలియదు, ఎండ్ ఆన్ వ్యూ కాబట్టి ఎక్కడ త్రీడి రాదు కదా. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అండర్ వీడియో విల్ బి నోన్. తప్పకుండా ఉంటుంది, మెడికల్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారంగా ఏదైతే యాక్షన్ ఉంటుందో తప్పకుండా. గతంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి పేషెంట్లకు సంబంధించిన, ఏదైతే సమస్యలతోటి హాస్పిటల్కి వస్తే వాళ్ళకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము, ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడము, ఈ రకంగా చాలాసార్లు మనం గొడవలు చూసాము. మనం కూడా దీన్ని ఇప్పటికే చాలాసార్లు వైద్యుల మీద యాక్షన్ కూడా తీసుకున్నాము. ఇట్లా రెగ్యులర్గా జరుగుకుంటూ పోతా ఉంది, దీనికి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మెరుగైన వైద్యం ఇచ్చడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మటుకు గత నిమిష చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మనకు